ఇక్కడ రేడియేషన్ థెరపీ అన్నది మనకి ఏంటి ప్రిన్సిపల్? ఎందుకు మనం రేడియేషన్ థెరపీ ఇస్తాం, ఇందులో రేడియేషన్ థెరపీ పనిచేస్తుంది అని మనకి ఎందుకు మనం అనుకుంటున్నాం? బేసికలీ ఏంటంటే, ఈ క్యాన్సర్ అన్నది మామూలు సెల్స్, మామూలు కణాలు మల్టిప్లై అవుతాయి మామూలుగా మనది మన చర్మం కానీ, లేకపోతే లోన మూత్రశయ సంచి లోపల ఉన్న లైనింగ్ కానీ, లేకపోతే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ లోపల ఉన్నది కానీ, అవి రోజు మూడు నాలుగు రోజులకు ఒక కొత్త లేయర్ తయారవుతుంటుంది. బట్ ఆ రేట్ మల్టిప్లికేషన్ కంటే జనరల్గా క్యాన్సర్ రేట్ మల్టిప్లికేషన్ ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు కొన్ని రకాలు. సో ఆ ఎక్కువ మల్టిప్లికేషన్ ఉన్నవి మనం ఈ రేడియేషన్లు అవి ఇస్తే అవి నశిస్తాయి, బేసికలీ దాని యొక్క సోర్స్ని నశించేస్తుంది. ఆ కారణాన్ని మనం రేడియేషన్ థెరపీ అన్నది యూస్ చేస్తాం. ఇప్పుడు రేడియేషన్ థెరపీ ఇస్తే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావచ్చు అనేసి అంటే, మెయిన్ థింగ్ లొకేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మూత్ర సంచి దగ్గర మనం రేడియేషన్ ఇస్తామంటే మూత్ర సంచి వెనకాలే యూరిన్ అదే మోషన్ ప్యాసేజ్ ఉంటుంది. సో వీళ్ళు రకరకాల టైప్ ఆఫ్ ఈ మన అడ్వాన్స్డ్ రేడియేషన్ థెరపీస్ వచ్చాయి, అవి వాడినా కూడాను కొంతదాకా ఆ గోడను అనుకున్న ఈ మోషన్ ప్యాసేజ్ కూడాను ఆ రేడియేషన్ లోపల బర్న్ తీసుకుంటుంది అన్నమాట. సో అందు కారణాన వాళ్ళకి మోషన్ లోపలేమో జగట పడడం, లేకపోతే రక్తం పడడం, ఇలాంటివి ప్రాక్టైటిస్, రేడియేషన్ ప్రాక్టైటిస్ అనేది ఉండొచ్చు. అది జనరల్ కొన్నాళ్ళు ఇబ్బంది కలిగిస్తుంది, ఒక 3-4 మంత్స్కి నెమ్మది గ్రాడ్యువల్గా దాన్ని ట్రీట్ చేస్తుంటే దాన్ని మనకి తగ్గిపోతుంది. రెండోది, మూత్ర సంచిని మనం అలాగే ఉంచుతున్నాం కాబట్టి రేడియేషన్ థెరపీ చేస్తున్నప్పుడు మూత్రం పోస్తున్న ఆ ట్రాక్ కూడాను బాగా ఎర్రగా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది రేడియేషన్ హీట్ వల్ల. సో అందులో అందు కారణాన యూరిన్లో కూడాను బర్నింగ్ రావడం, బ్లడ్ పడడం, గడిగడికి యూరిన్ వెళ్ళడం ఇలాంటివి అన్నవి కొన్నాళ్ళ దాకా అవి ఉంటాయి. బట్ రేడియేషన్ వలన మామూలుగా క్యాన్సర్ వస్తుంది అనేది మనం వింటుంటాం, అది ఇక్కడ రెలెవెంట్ కాదు. ఎందుకంటే మనం క్యాన్సర్ కోసం, క్యాన్సర్ని తగ్గించడానికైనా మనం రేడియేషన్ వాడుతున్నాం.